దాన్ని చూడని అలాగే వినని ఘటనలో వింటూ ఉన్నప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతుంటాం కదా. అటువంటి ఒక ఆశ్చర్యపరిచే ఘటన విజయవాడ పారింక్లో జరిగింది. సాధారణంగా మనకి ఆవు ప్రసవించేటప్పుడు ఒక దూడ పుట్టడం అనేది సాధారణంగా వింటూ ఉంటాం. రెండవ దూడ పుట్టింది అంటే అది పెద్ద విచిత్రంగా వింటూ ఉంటాం. చాలా రేర్గా అటువంటి కేసెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ విజయవాడ పోరింక్లో ఒక డైరీ ఫామ్లో ఏకంగా ఒక ఆవుకి 3 లేగ దూడలు పుట్టాయి. అక్కడ ప్రస్తుతం నేను ఆ డైరీ ఫామ్లో ఉన్నాను, చూడొచ్చు. ఈ ఆవుకి, ఒంగోలు జాతికి చెందిన ఈ ఆవుకే 3 లేగ దూడలు. సాధారణంగా ఇటువంటి ఒంగోలు జాతి ఆవులు అనేది 2 దూడలు అనేది కనడం అనేది ఎక్కడో వింటూ ఉంటాం. బట్ 3 దూడలు పుట్టడం అనేది ఇది ఫస్ట్ టైం కింద చెప్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా దేశ చరిత్రలో 3 దూడలు పుట్టడం అనేది చాలా చాలా అరుదు అని చెప్తున్నారు. కనీసం ఒక 10 లక్షల డెలివరీలు చేస్తే అందులో ఒక డెలివరీకి మాత్రమే ఇట్లా 3 దూడలు పుట్టే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ డైరీ ఫామ్కి సంబంధించిన నిర్వాహకులు అలాగే ఈ ఆవులకి సంబంధించిన యజమాని మనతో ఉన్నారు. సరే, ఏంటి ఒక ఆవుకి 3 దూడలు పుట్టడం అనేది ఆశ్చర్యంగా చెప్తూ ఉన్నారు. అంటే ఏమి స్పెషల్గా మీరు దానికి ఏమి ఫుడ్ పెట్టారు, అది ఎలా 3 దూడలు పుట్టడం అనేది? రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్ ఇచ్చామండి, దానికోసం సపరేట్గా ఏమి లేదు. రెగ్యులర్గా ఏమైతే ఇస్తామో అదే ఇచ్చాం రెగ్యులర్గా. 3 దూడలు పుట్టడం అనేది వినడం ఫస్ట్ టైం అంటున్నారు. చుట్టుపక్కల అందరూ కూడా అదే అంటున్నారు, డాక్టర్ కూడా అదే అంటున్నారు. అంటే 3 దూడలు పుట్టడం అనేది వినడం ఫస్ట్ టైం కదా. అండ్ మీరు ఫస్ట్ ఎలా ఇన్ని ఆవులు మీరు పెంచుతున్నారు కదండి, సో 3 దూడలు పుట్టాయంటే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి, ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అసలు ఆ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నందుకు, ఆ 3 దూడలు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా ఆనందంగా ఉందండి, అది పుట్టిన కానీ కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు సాధారణంగా ఇటువంటి 3 దూడలు పుట్టాయంటే హెల్తీ అంటే హెల్తీగా పూర్తిగా పుట్టవు, 1 or 2 చనిపోతాయి ఖచ్చితంగా. అలా పుట్టడమే రేరు, 2 పుడితేనే 1 చనిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. బట్ 3 పూర్తి హెల్తీగా ఉన్నాయి. చూస్తుంటే అవి చాలా చక్కగా 3 కూడా ఆడుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూస్తున్నాం. అంటే పుట్టినప్పుడు ఈ ఆవు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా పడిందా? ఇబ్బంది అంటే అండి, ఆ రోజు మార్నింగ్ 25వ తారీఖు 6 గంటల నుంచి స్టార్ట్ అయినాయండి పెయిన్స్. 6 గంటల నుంచి స్టార్ట్ అయితే 1 hour డెలివరీ అయిపోతుందిలే అన్న ఉద్దేశంలో మేము అనుకున్నాము. బట్ 10, 11 అయినా కూడా డెలివరీ అవ్వలేదండి, కష్టమైపోయింది బాగా. సరే, ఈలోపు ఇక్కడ లోకల్లో ఉన్న డాక్టర్ని పిలిపించి ట్రై చేసాం. ట్రై చేస్తే ఆయన వచ్చి చూసి లోపల 2 ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసి బయటకు దాన్ని లాగడానికి ట్రై చేశారు. లాగితే 2 కాళ్ళు మాత్రమే బయటకు వచ్చినాయండి, రావట్లేదు. లోపల తలక ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోతే ఆయన చూసి 2 లైవ్లో ఉన్నాయని అయితే నేను చెప్పలేనండి, మీరు ఇమీడియట్గా గన్నవరం తీసుకెళ్ళిపోయింది, చాలా కాంప్లికేట్ అయిపోతుంది అని అన్నారు. అనగానే ఒకటో ఒకటినో మేము వ్యాన్ మాట్లాడుకుని గన్నవరం తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆ రోజు హోలీ అవ్వడం వల్ల హాస్పిటల్లో ఎవరూ లేరు, ఎవరు లేరు. వాచ్మెన్ అడిగాం, ఎవరైనా డాక్టర్ గారికి ఫోన్ చేయమంటే మా దగ్గర నెంబర్ లేదండి అని అన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇది 1962 నెంబర్ గుర్తుకొచ్చి ఆ నెంబర్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఆ గన్నవరంలో వాళ్ళు ఏమన్నారంటే, మేము కూడా విజయవాడ వచ్చామండి, మేము కూడా లేము, పక్కన అల్లాపురం అని ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళండి, అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళినాను కానీ మేము వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకెళ్తే డాక్టర్ రాధాకృష్ణ గారు ఉన్నారండి, ఆయన చూశారు. ఆయన చూసి ట్రై చేశారు, అమ్మా చాలా కాంప్లికేటివ్గా ఉంది, నా వరకు నేను ప్రయత్నిస్తాను అయితే ఇది అవని పక్షంలో మళ్ళీ నేను గన్నవరంకే ప్రిపేర్ చేస్తాను, ఎవరన్నా డాక్టర్కి చెప్తాను, అక్కడ చేయించుకో అని అన్నారు. సార్, నేనేమన్నా అంటే, సరే మీ ప్రయత్నం మీరు చేయండి సార్, తర్వాత భగవంతుడి నిర్ణయం అది అని అన్నాను. అన్న తర్వాత పాపం ఆయన చాలాసేపు 1.5 గంటల ట్రై చేశారండి. ట్రై చేసి ఎట్టకెళ్ళి ఒక దొండ బయటికి తీశారు. ఒక దొండ బయటికి తీసిన మరుక్షణం 2 దొండ కూడా తీశారు. ఆయన ముందే చెప్పారు, 2 దొండలు ఉండగండి, 2 దొండలు ఉండగి అని ముందు చెప్పారు. ఆయన చెప్పి 2 తీశారు. తీసిన తర్వాత అయిపోయింది. ఇక ఆయన మామూలుగా 2 లైవ్లో చక్కగా ఉండి బాగున్నాయి, అందరం హ్యాపీ. ఆ క్షణం హ్యాపీ అయిన తర్వాత ఆయన చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయారండి. ఈలోపు సడన్గా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ 3వ దూడ బయటకు వచ్చింది. 3వ దూడ బయటకు వచ్చింది. డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు, అందరం ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరం. తర్వాత 3వ దూడ కూడా తీస్తే 3వ దూడ కూడా చక్కగా ఉందండి. 3వ దూడలో అక్కడే హ్యాపీగా తింది. సాధారణంగా ఒంగోలు జాతి ఏవైతే ఆవులు ఉంటాయో వాటికి 1 లేదా 1 కామనే, 2వది కూడా చాలా రేర్గా ఉంటాయి. ఒంగోలు జాతి ఆవులకే సాధ్యం ఉంటున్నారు కదండి. సో ఇక్కడ 3 పుట్టాయి. సో ఎన్నో డెలివరీ ఇది? ఇది 5వ డెలివరీ అండి. 5వ డెలివరీ మొదట అంటే ఈ 4 డెలివరీలో అంటే ఏమైనా ఇట్లా డబల్ ఏమైనా లేవు, అన్ని సింగిలే. ఇది 5వ డెలివరీ. అంతకుముందు డెలివరీ దూడది. ఏమంటున్నారు అంటే మీతో పాటు వీళ్ళందరూ ఉన్నారు, పక్కన వీళ్ళందరూ ఉంటున్నారు, మీ స్టాఫ్ ఉన్నారు, సో వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇట్లా 3 పుట్టడం అనేది చాలా అరుదు, ఎక్కడ వినలేదు అంటున్నారు కదా, ఏమంటారు? అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, చాలా హ్యాపీ అందరూ. అసలు
ఎప్రిషియేట్ చేస్తుంటే నన్ను చాలా ఇదిగా ఉంది, అసలు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి మూడు హెల్దీగానే ఉన్నాయి కదండి, సో దీనికి ఏమన్నా అంటే తల్లి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంకా ఏమీ లేదండి, ప్రజెంట్ అయితే ఏమి లేదు. ఎందుకంటే దానికున్న గర్భసంచికి డాక్టర్లు చెప్పిన ప్రకారం గర్భసంచికి ఒకటి ఉండడమే చాలా గొప్ప, రెండు ఉండడం కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ మూడింటిని తీశారు కదా, అంటే తల్లి ఆవు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఆరోగ్య పరంగా అన్నారు, ఎలా ఉంది? లేదండి, ప్రజెంట్ బాగుందండి, దానికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ప్రజెంట్ చాలా బాగుంది, దానా తీసుకుంటుంది, గడ్డి తింటుంది, నీళ్ళు తాగుతుంది, అన్నీ అంత బాగుంది, ఏ కాంప్లికేట్ లేదు. ఆవుకి డెలివరీ చేసిన డాక్టర్ సార్, వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది, మూడు లేగదోళ్ళ పొట్టలు అనేది. దగ్గర దగ్గర మీరు 30 ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, అంటే ఇటువంటి డెలివరీస్ కానీ ఇట్లాంటి ఎప్పుడైనా చూసారా ఒక ఆవుకి మూడు దోళ్ళ పొట్టలు అనేది? ఇప్పటి వరకు అసలు ఇటువంటి డెలివరీస్ ఎక్కడా జరగలేదండి. సాధారణంగా మనకి ఒక 10,000 ప్రసవాలు జరిగితే 10,000 ప్రసవాల్లో ఆవుల్లో కానివ్వండి గేదెల్లో కానివ్వండి ఒకదానిలో మనకి ట్విన్స్ కవల దూడలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. నేను గత 31 సంవత్సరాలుగా నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను పశు వైద్యునిగా. గతంలో అంతకుముందు కూడా దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ ఫీల్డ్ గురించి రీసెర్చ్ కనుక పరిశీలించినట్లయితే మూడు దూడలు పుట్టడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఫారెన్ కంట్రీస్లో హెచ్ఎఫ్ ఆవుల్లో మాత్రం ఒక ఈతలో మూడు దూడలు పెట్టిందని చెప్పేసి మనకి విజ్ఞాన శాస్త్ర పరిశోధన పత్రాలను పరిశీలించినట్లయితే తెలిసింది. నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి భారతదేశంలో కానివ్వండి ఈ ఒంగోలు జాతిలో ఇప్పటి వరకు మూడు దూడలు పుట్టడం, అదిను పుట్టిన మూడు దూడలు ఆరోగ్యకరంగా ఉండటం ఇది మొట్టమొదటిసారిగా జరిగింది. ఇది ఈ రకంగా జరగటం మా హాస్పిటల్లో దీనికి డెలివరీ చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చేసరికి దాని స్టేటస్ ఏంటి సార్? ఎందుకంటే మూడు దూడలు కడుపులో ఉన్నప్పుడు అది చాలా హెవీగా ఉండే పరిస్థితి ఉంటుంది, అది నిలబడలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. సో మీ దగ్గరకు వచ్చేప్పుడు దాని స్టేటస్ ఏంటి? నా దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఆటోలో తీసుకొచ్చారు. 12:30 ఆ పశువు నా పశు వైద్యశాలకు వచ్చింది. వచ్చినప్పుడు ఆటోలో తీసుకున్నప్పుడు పడుకున్న పరిస్థితిలో ఉంది. సాధారణంగా ఏంటంటే పాడి పశువు ఆరోగ్యంగా ఉండేటట్లయితే నడిచేస్తాయి, అట్లా కాకుండా ఈ ప్రసవ వేదన పడుతున్నటువంటి ఈ ఆవు పడుకునే ఉంది. తర్వాత దాన్ని ఇక్కడ దించడానికి కూడా మాకు దించి మళ్ళీ తిరిగి ఎక్కించాలంటే మాకు సరైన వసతులు లేవు కాబట్టి అట్లాగే ఆటోలో పడుకున్న ఆవునే మేము ప్రసవం చేయడానికి ప్రయత్నం చేశాము. అదృష్టవశాత్తు ఏంటంటే నా హైట్ను తర్వాత ఆటో హైటు ఒకే లెవెల్లో ఉండటంతో నేను హ్యాండ్లింగ్ చేయటం నాకు చాలా ఈజీ అయిందనమాట. ఒక రకంగా నాకు అది హెల్ప్ఫుల్ అయింది. ఆ రకంగా ఉండటం ద్వారా నేను ఈజీగా లోపల ఉన్నటువంటి ఆ దూడ పరిస్థితిని దూడల పొజిషన్ని వాటిని పరిశీలించి దాన్ని నేను హ్యాండిల్ చేసి జయప్రదంగా మనం ఆ దూడలు లాగటం కుదిరింది. అప్పుడు మీరు గెస్ చేశారా మూడు దూడలు లోపల ఉన్నాయనేది? అసలు ఎవరు ప్రయత్నం చేయండి, ఎప్పుడైనా సరే మొట్టమొదట మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు లోపల దూడలు ఎలా ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయనేది నిర్ధారించుకోవటమే ఇందులో ఉన్నటువంటి టెక్నిక్. సాధారణంగా కవల దూడలు ఉన్నప్పుడు ఏంటంటే ఒకదాని కింద ఒకటి ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఏమవుతుంటే మేము హ్యాండ్లింగ్ చేసే పరిస్థితిలో ఒకదాని తలకాయి మరోదాని కాళ్ళు ఆ రకంగా పట్టుకుని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం మొట్టమొదటిగా ఏది కూడా తలకాయనైతే పట్టుకున్నామో దానికి సంబంధించినటువంటి కాళ్ళని లోపల సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని దానికి తాళ్ళు వేసి తాళ్ళతో కట్టి బయటికి లాగాల్సి ఉంటుంది. ఆ రకంగా లాగుతుంది అనిపిస్తే అసలు రెండు దూడలు దాటిన తర్వాత రెండో దూడ చేసేసిన తర్వాత మూడో దూడ ఉంటుందని చెప్పి అసలు ఎవరూ ఊహించం. అలా కాకుండా మేము దూడలు పుట్టిన తర్వాత రెండు దూడల్ని బయటికి లాగేసేసి బయట వాటికి ఇంకా దూడ పుట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ముట్టి పిండుతాము, తర్వాత దాని కాళ్ళకు ఉన్నటువంటి గిట్లు సరి చేస్తూ ఉంటాము, తర్వాత దానికి కొంచెం ప్రాథమిక చికిత్స లాంటివి చేస్తూ ఉంటాం. మేము చేస్తుంటాం, రైతులు చేస్తూ ఉంటారు. అవి చేస్తున్న సందర్భంలో మళ్ళీ మరో వచ్చబొట్టు వచ్చింది. మరో వచ్చబొట్టు వచ్చింది ఏంటని చెప్పి పరిశీలించింది ఆవు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు లోపల ఇంకో కాలు కనపడతా ఉంది. ఇంకో కాలు కనపడటంతో వెంటనే దీనిలో మరో దూడ ఉందని చెప్పేసి మళ్ళీ చేపట్టి పరిశీలిస్తే మళ్ళీ ఆ తోడు కూడా కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. దానికి ఉమ్మ సంచి అని చెప్పి ఉమ్మ నీరు సంచి అని చెప్పేసి ఒక సంచి ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి ఆ మూడో దూడను కూడా తీసేయటం జరిగింది. సాధారణంగా ఇట్లాంటి మూడు దూడలు ప్రసవం అయినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మొదటి దూడ ఏమో బలిష్టంగా ఉంటుంది, తర్వాత రెండో దూడ మూడో దూడ వీక్గా ఉంటాయి. అందులో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆలస్యమైతే కనుక ఆ దూడలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ రైతు ఆ పశువు పట్ల ఉన్నటువంటి ప్రేమతో దాన్ని వెంటనే అక్కడ లోకల్గా ఉన్నటువంటి సిబ్బంది పరిశీలించి లోపల దూడలు ఉన్నాయి రెండు దూడలు ఉన్నాయి అని చెప్పి నిర్ధారించారు. కాకపోతే అవి బతుకున్నాయా లేకపోతే చనిపోయినాయి అనేది నిర్ధారించడానికి ఉన్నటువంటి వాడికి వారికి ఉన్న అనుభవం సరిపోలేదు. మీరు ఇప్పటికీ ఎన్నో పశువులకి డెలివరీలు చేసి ఉంటారు కదండి, సో ఇట్లా మొట్ట మీరు చెప్తున్నా మీ కెరియర్లోనే ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను అని, సో ఇట్లా మూడు దూడలు ఒకేసారి రావడం అనేది మీరు మీ సిబ్బంది
మీ ఫీలింగ్ అండి? అది అసలు ఆ క్షణంలో 12:30 ఆ టైంలో ఇట్లాంటి కేసులు చేయటానికే మేము అంతగా సాహసించం, ఎందుకంటే వయసు ప్రభావం తర్వాత వాతావరణ పరిస్థితులు బట్టి. కాకపోతే ఏంటంటే ఆ అట్లాంటి పరిస్థితుల్లో ఒక చూడి ఆవు ప్రసవ వేదన పడుతుంది మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి డెలివరీ చేయవలసిన బాధ్యత పశు వైద్యులుగా మా మీద ఉంది. అట్లాంటి సందర్భంలో మేము మా బాధ్యతను విస్మరిస్తే అది మా ప్రొఫెషన్కే అవమానకరం. ఆ రెండు దూడలు పుట్టగానే మా సిబ్బంది తర్వాత ఆ రైతు చాలా ఆనందపడిపోయారు. డాక్టర్ గారు రెండు సక్రమంగా ఇన్నీ రెండు బ్రతుకున్నాయి అని చెప్పి మూడో దూడ రాగానే అసలు నేను ఆశ్చర్యపోయాను ముందు, ఎందుకంటే ఇట్లాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇట్లాంటి అరుదైన సంఘటన మా ఆసుపత్రిలో జరగటం, తర్వాత దానికి డెలివరీ నేను చేయటం, అందులో మూడు దూడలు తల్లి ఆరోగ్యంగా ఉండటం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఫైనల్గా చెప్పండి, మీరు ఈ డెలివరీ చేశారు, నా తెలిసి మీ రికార్డు మీ పేరు మీద ఉండొచ్చు, మీ ఉన్నతాధికారులు ఏమంటున్నారు, దాని ఇప్పుడు హెల్త్ పొజిషన్ ఏంటండి? ఇప్పుడు ఆవు దూడలు మూడు దూడలు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయండి. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కదా, ఆ రోజు సాయంత్రం నేను 4 గంటలకి ఈ విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అసోసియేషన్ దానిలో మేము పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వెంటనే వితిన్ 1 గంటలో మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి తుంపర్లుగా విపరీతంగా మా అందరికీ మా అధికారుల నుంచి కానివ్వండి, నా స్నేహితుల నుంచి, నా జూనియర్స్ అందరి దగ్గర నుంచి, సార్ మీరు మంచి మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించారు, మీకు ఎట్లాంటి అవకాశం రావటం, యూఆర్ వెరీ లక్కీ సార్ అని చెప్పేసి మా సిబ్బంది అంతా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. తర్వాత అదేవిధంగా మా డైరెక్టర్ గారికి కూడా ఆ ఫోటో పెట్టడం, తర్వాత దూడలను చూపించడం, తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళా వెళ్ళి ఆ దూడల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఆ రైతు దగ్గరికి వెళ్ళి పరిశీలించి మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డును ఆ వీడియోను కూడా మా గ్రూప్లో పోస్ట్ చేస్తే మా సిబ్బంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో ఇట్లాంటి అరుదైన సంఘటన జరగటం, అరుదైన సంఘటన జరిగినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి మేము సక్రమంగా నిర్వర్తించి ఆవు దూడల్ని పోషణలో కానివ్వండి, పెంపకంలో కానివ్వండి. ఇప్పటికీ నేను ఇది ఈ ఆవు దూడ ఈ రోజు 8వ రోజు. ఈ 8 రోజుల్లో నేను ఆవుల దగ్గరికి 4 సార్లు వెళ్ళాను. సోమవారం వెళ్ళింది, మళ్ళీ మంగళవారం వెళ్ళాను, మళ్ళీ శుక్రవారం వెళ్ళాను, మళ్ళీ నిన్న సాయంత్రం కూడా వెళ్ళి ఆవు దూడలను పరిశీలించి అతనికి ఎప్పటికప్పుడు అతనికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు అందిస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే మీరు సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగానండి. ఇది పరిస్థితి మొత్తం, ఒకవైపు ఆవు యజమాని, మరోవైపు ఆవుకి డెలివరీ చేసిన డాక్టర్, ఇద్దరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిరాకిల్ ఏదైతే ఇంతవరకు భారతదేశంలో కూడా ప్రస్తుతానికైతే ఎక్కడ జరగలేదని చెబుతున్న ఈ మిరాకిల్ చూడడానికి మొత్తం ఇటు పోరంకితో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవుల్ని దూడల్ని చూడడానికైతే భారీ సంఖ్యలో అక్కడికి తరలివస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, ఐ డ్రీమ్ మీడియా, విజయవాడ నుంచి.